రమణేశ్వరంలో అత్యంత అద్భుతంగా వైభవంగా కన్నుల పండుగ సాగిన శ్రీచక్ర ప్రాణ ప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత భక్తుల కళ్ళల్లో ఆనందం చెప్పలేమండి. అంటే చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బొగురు గారు ఒక రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుంటే కూడా వాళ్ళు అసలు ఇంకా కార్యక్రమం ఇంకా సేపు జరిగితే బాగుండు, ఇంకా కాసేపు ఈ ఆధ్యాత్మిక వేడుకలో మేము పాల్గొంటే బాగుండు అన్న కాంక్ష వాళ్ళ కళ్ళలో కనిపిస్తోంది. సో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా శ్రీచక్రాలు వెయ్యించి శ్రీచక్రాలు ఒకేసారి ప్రాణప్రతిష్ట యంత్ర ప్రతిష్ట చేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనైతే రాజమండ్రి నుంచి వచ్చాను, కానీ ఫస్ట్ టైం వచ్చాను. కానీ అసలు ఫస్ట్ రాగానే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అదే ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది నాకైతే. చాలా నిజంగా చూడగానే మనసు చాలా ఆనందం, అంటే తట్టుకోలేనంత ఆనందం ఉంది. ఎంత మంచి జరుగుతుందని అయితే నాకైతే నమ్మకం ఉంది. అంతా దుర్గమ్మతల దయ, దేవీ నవరాత్రులు కూడా చాలా మంచి జరుగుతుందండి. ఎవరైనా రావాల్సిన చోట ఇది, కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు అంటే ఇప్పుడు స్పెషల్గా శ్రీచక్రాలు అంటే దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఆ శక్తి మొత్తాన్ని నిగుడీకృతం చేసుకునే ఒక ప్రక్రియ, శ్రీచక్రాలు ప్రతిష్ఠించే రోజు వచ్చారు మీరు ఫస్ట్ టైము. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ శ్రీచక్రాలను చూస్తూ ఉంటే? ఒక అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది, ఒక అమ్మవారు కూర్చున్నట్టు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. అసలు ఎంత, అసలు నేను ఎప్పుడు చూడలేదండి నిజంగా చెప్పాలంటే. ఎన్ని చీచక్రాలు ఏంటి, అసలు నేను ఇలాంటి ఆలయం నేను ఎక్కడ చూడలేదు. ఎంత అద్భుతంగా చాలా అందంగా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. చెప్పలేనంత ఆనందం కూడా ఉంది. ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకా రేపటితో లాస్ట్ కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి ఉంటాం మేమైతే. మాకైతే నేను ఫస్ట్ టైం వచ్చాను, మళ్ళీ సార్ అయితే మాత్రం 1 వీక్ ఫస్టే వస్తాను. నేనైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే. సో ఇదండి, అంటే ఇంత హర్షం వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినా కూడా వాళ్ళకు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఇక్కడ తెలుస్తోంది. అందుకనే ఖచ్చితంగా మళ్ళీ ప్రతిసారి ఇక్కడికి రావాలని అయితే అందరూ ఇన్ని ఏళ్ళుగా వస్తున్నారు. జై గురు రమణానంద. స్వామివారు 1008 శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేయాలని బాలా త్రిపుర సుందరి మహాదేవి యొక్క ప్రేరణతో 3.5 నెలలలో ఎవరికి సాధ్యం కానటువంటి అమోఘమైన, ప్రపంచంలో ఎవరికి ఇటువంటి కార్యక్రమం చేయలేరు, చేయకూడదు కూడా. ఇది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో శ్రీ రమణానంద మహర్షి వారు 3.5 నెలలలో ఈ శ్రీచక్ర స్థాపనా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగినది. ఇంతటి మహాభాగ్యము మన భారతదేశంలో, మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి దక్కటం ఎంతో అపూర్వము, అమోఘము, అనిర్వచనీయము. ఇలాంటి కార్యక్రమాలు చేయటం సిద్ధగురువులకే సాధ్యము, ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. జగద్గురు రమణానంద మహర్షి అంటే ఒక శక్తి, ఒక మహా విప్లవం లాంటి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఎంతో అమోఘంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించటం అందరికీ సాధ్యం కాదు. ఇది భక్తులకు కూడా చాలా సంతోషంగా వారి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.